தஞ்சம்மாகிய தந்தை தாயோடு தானுமாயவையல்லனாய் தானுமாயவையல்லனாய் எஞ்சம் இல்லமரர் குலமுதல் மூவர் தம்முள்ளும் அஞ்சி நீர் உலகத்துள்ளீர்கள் அவன் இவன் என்று கூழேமின் நெஞ்சினால் நினைப்பான் எவன் அவன் ஆகும் நீள் கடல் வண்ண ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேத சாகரம். பாகவதோத்தமுலாரா, தஞ்சமாகிய தந்த தாயொடு தானுமாயவை எல்லனாய் எஞ்சலிலமரர் குலமுதல் மூவர் தம் உள்ளமாதியை அஞ்சநீருலகத்துள்ளீகள் அவனிவனென்னு கூழென்மின் நெஞ்சினான் நினைப்பான் யவனவனாகும் நீல்கடல் கண்ணனே. பாகவதோத்தமலாரா, சுவாமி தஞ்சமாகிய தந்த தாயோடு ஆபத் பந்துலைன தல்லித்தன்றுலாகா மனக்கு கனப்படுத்தும் உண்டாரு. நிஜங்க பந்து அண்டேனே பந்தம் பெனவேசுக்குனி உண்டேவாடு. అంటే ఏ ఏ బంధాలు, అనేకమైనటువంటి అనుబంధాలు పుట్టుకతో వచ్చేవి కొన్ని, మనం కలుపుకున్నటువంటి బంధుత్వాలు మరికొన్ని, ఇవన్నిటినీ కూడా కలిగి ఉండడం చేత అతనికి బంధువు అన్నారు. అందులో తల్లిదండ్రుల్లాగా కూడా పరమాత్మ మనకి ఉంటారట. తల్లిలాగా మన్ని దోషాలని ఎంచకుండా దగ్గరకు తీసుకొని మన్ని లాలిస్తూ ఉంటారు పరమాత్మ. లేదా తండ్రిలాగా, తండ్రి పోషిస్తూ ఉంటాడు. ఆ విధంగా పరమాత్మ కూడా మన జీవనానికి ఒక ఉపాధిని ప్రత్యక్షంగా పరోక్షంగా ఇతరులలో దూరి అయినా సరే మనకు ఏదో రకమైనటువంటి ఉపాధిని అందిస్తూనే ఉంటాడు. లోకంలో సస్యాలు పండడం, చెట్లకు పళ్ళు కాయడం, అదేవిధంగా లోకంలో ఎన్నో మనకి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉంచాడు పరమాత్మ. ఇది సంపాదించి పెట్టినట్లుగా తల్లి తండ్రిలాగా ఉపయోగపడుతూ ఉంటాడు స్వామి. ఇంకా తాను మాయవయ్యల్లనాయ్, ఆ విధంగా తల్లిదండ్రులు కూడా కాకుండా అంతకంటే ఎక్కువగా ఇంకా తక్కిన సకల బంధువుల్లాగా కూడా ఉంటాడు ఆయన. త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా, స్నేహితుడిలాగా కూడా ఉంటాడు. త్వమేవ విద్యా, తాను ఒక చదువులాగా మనకు ఉపయోగపడతాడట. ద్రవిణం, ధనంలాగా ఉపయోగపడతాడ. త్వమేవ సర్వం మమ దేవదేవ, నువ్వు నాకు ఏది కాదు చెప్పు. పరమాత్మ పేరుతో ఎన్నో సంస్థలు నడుస్తున్నాయి, పరమాత్మ పేరుతో ఎన్నో అన్నదానాలు నడుస్తున్నాయి, పరమాత్మ పేరుతో ఎన్నో యజ్ఞయాగాదులు నడుస్తున్నాయి, క్రతువులు నడుస్తున్నాయి, దేవాలయాలు నడుస్తున్నాయి, ఇవన్నీ ఆయన పేరుతో కాదా? కాబట్టి పరమాత్మ సకల విధ బంధువు అన్నారు ఆయన. నువ్వు కనిపెడతావు కొన్ని బంధుత్వాలు, నీకు కనిపించకుండా కూడా ఒక అమృత హస్తం నిన్ను రక్షిస్తూ ఉంటుంది. అందువల్ల పరమాత్మని ఏమన్నారట, ఆపద్ బాంధవుడు అని అన్నారు. ఆ ఆపద్ బాంధవుడు ఏం చేస్తున్నట్ట,
ఎంజలిల మర్కుల ముదల్. మనకే కాదండి, ఇక భగవద్ అనుభవంలో సంకోచం లేకుండా అనుభవించేటువంటి వారు ఎవరు? నిత్యసూరులు. వాళ్ళు నిరంతరం కూడా హావు 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 అహమన్నం అహమన్నం అంటూ వారు స్వామిని నిరంతరం సేవిస్తూ ఉంటారు. ఆ వైకుంఠంలో లక్ష్మీనారాయణులు ఉన్నప్పుడు వారి ఎదుట సామగానం చేస్తూ ఉంటారు. వేదములు కీర్తించబడుతూ ఉంటే శాస్త్ర పురాణ విషయాల్లో పరమాత్మ యొక్క తత్వాన్ని మునులు మౌనం ద్వారా, యోగులు అనేక మంది ఉపాసన చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ నిస్సంకోచంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపూర్ణంగా స్వామి తత్వాన్ని అనుభవిస్తూనే ఉంటారు. అటువంటి నిత్యసూరులు వాళ్ళ కులానికి ముదల్, మొట్టమొదటి వాడనమాట. స్వామి దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళందరూ తర్వాత వస్తారు. సబ్రహ్మ శశివసేంద్ర సోక్షర పరమస్వరాట్. ఆ పరమాత్మే అన్ని రూపాలు ధరించి వారి యందు వీళ్ళందరికీ కూడా తానే ముదల్, మొట్టమొదటి వాడుగా ఉంటాడు, ప్రధానుడై ఉంటాడుట. మూవర్ తమ్ముళ్ళ మాదియై, ముగ్గురైనటువంటి ఎవరు? బ్రహ్మ రుద్ర ఇంద్ర. ఈ ముగ్గురికి కూడా ధ్యానించడానికి తగిన శ్రేష్టమైనటువంటి దివ్య మంగళ విగ్రహ రూప సౌందర్యాన్ని కలిగి ఉంటాడు శ్రీరామచంద్రునిలాగా. అంజనీరులఘత్తుళ్ళగీర్. కాబట్టి మీరు సందేహంతో అవన్ ఇవన్ ఎన్ను కూజెన్మిన్, పరిచ్ఛిన్నము ఇది తక్కువ ఆ అవతారం ఎక్కువ ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఎటువంటి సందేహం వద్దు. రామావతారము కానీ, కృష్ణావతారము కానీ, నరసింహావతారము కానీ, వామనావతారము కానీ, ఎప్పుడు ఎక్కడ ఏది ఎవరు ఎలా కోరుకుంటే ఆ విధంగా నెంజినాన్ నినైపాన్, ఎవరు విగ్రహితుడైనటువంటి సర్వేశ్వరుణ్ణి మనస్సులో ధ్యానం చేస్తూ ఉంటారో అవననాగుం నీల్కడల్వన్ననే. సముద్రము వలె అపరిచ్ఛిన్న స్వభావం గల సర్వేశ్వరుడు వారు ఎలా భావిస్తే అలా వారికి ఆ రూపంలో అలా దర్శనమిస్తూ ఉంటాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం కదా. లోకంలో పెరుమాళ్ళు అనేక దివ్య దేశాల్లో వేయించేసి ఉన్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క శయన తిరుక్కోవడం, నిన్న తిరుక్కోవడం, స్వామి నిలబడి ఉన్నారు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల కూర్చొని ఉన్నారు, కొన్ని చోట్ల పడుకుని ఉన్నారు. ఒక్కొక్క సందర్భంలో సొన్నవర్ణం శైద పెరుమాళ్ అని పేరు కూడా తెచ్చుకున్నారు. ఆళ్వార్లు చెప్పినట్లుగా ఉండు అంటే ఉన్నారు, నడు అంటే నడిచారట. ఒకనొక సమయంలో ఒక మహాభక్తుడు అయోధ్య వెళ్ళారటండి. అయోధ్యలో ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి చూశారు. వారికి శ్రీకృష్ణ పరమాత్మ అంటే చాలా ఇష్టం. ఏం చేయాలి మరి, అందరితో పాటు అయోధ్యకెళ్ళి అయోధ్యలో ఉన్నటువంటి పెరుమాళ్ళను ప్రార్థిస్తున్నారట. విహాయ కోదండ శరౌ ముహూర్తం. ఓ రామచంద్ర, నేను నీకు నమస్కారం చేయాలి అంటే నా ఇష్టదైవంలాగా నువ్వు కనపడాలి నాకు. అదేమిట్రా, మరి ఏం చేయమంటావు అన్నట. విహాయ కోదండ శరౌ, నీ చేతిలో ఉన్నటువంటి ఆ కోదండాన్ని బాణాన్ని కాస్త కింద పడేవయ్యా, మాకు భయమేస్తోంది అంటే తప్పు మని కింద పడిపోయేటండి ఆ పెరుమాళ్ళ దగ్గరికి. గృహాణ పాణవు మణిచారు వేణుం. అయితే ఆ కోదండము ఆ బాణము బదులు నీ చేతిలో చక్కని రత్నాలు పొదిగినటువంటి మణిమయమైన పిల్లన గ్రోవిని పట్టుకో స్వామి అన్నట. వెంటనే స్వామివారి చేతిలో పిల్లన గ్రోవి వచ్చిందిట. గృహాణ పాణవు మణిచారు వేణుం మయూర పించంచ నిజోత్తమాంగే. నీ శిరస్సు మీద ఆ కిరీటం తీసేసేయి. అక్కడేం పెట్టుకోవాలి, నువ్వు నెమలి పించం పెట్టుకో. సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్. అలా గనక నువ్వు చేస్తే ఓ సీతాపతి, నీకు నేను నా కృష్ణ భగవానుడనే రూపాన్ని చూపిస్తే నీకు నమస్కారం చేస్తాను, నా ఇష్టదైవమయ్యా అన్నట. వెంటనే స్వామివారి కిరీటం జారి పైన తలపాక పైన నెమలి పించం చేతిలో వేణువు వ్యత్యస్త పాదాలతో స్వామి దర్శనమిచ్చారట. ఇది భక్త పరాధీనత. స్వామి ఇప్పుడు తల్లిలాగా, తండ్రిలాగా, సకల విధ బంధువుల్లాగా, అంతేకాదు సుమా, ఆయన
నిత్యసూరులందరికీ మొట్టమొదటివాడు. వాళ్ళు కూడా స్వామిని అనేక రకాలుగా కీర్తిస్తూ ఉంటారు. వేదములు కూడా కీర్తించలేక వెనకకోచేయుట, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, వేదములు కూడా కీర్తించలేనటువంటి స్వామి మన కోసం ఎంత సులభంగా అర్చావతార రూపంలో వచ్చేసారు. పరత్వం చూద్దామా, మనకి అక్కడ మనం వెళ్ళలేము, చూడలేము ఆ పరవాసుదేవుని, ఎక్కడో ఉంటారు ఆయన. పోని వ్యూహంలోకి వెళ్దామా, ఆ వ్యూహం పాలకడలి, మనం వెళ్ళే స్థలం కాదు, బ్రహ్మాదులు మాత్రమే అక్కడికి వెళ్ళగలం. పోని విభవావతారాలు సేవిద్దామా, మనం లేము ఆ రోజుల్లో. రామావతారం అయిపోయింది, కృష్ణావతారం అయిపోయింది, మనం కలియుగంలో ఉన్నాం. మనం ఎలా చూస్తాం ఇప్పుడు రాముల వారిని, అదేవిధంగా కృష్ణ పరమాత్మను ఎలా చూడగలుగుతాం, కాబట్టి అది కూడా మనకు సాధ్యం కాదు. పోని అంతర్యామిని చూడగలుగుతామా, అంతర్యామి ఎంతో శోధించి యోగం చేసి ప్రాణాయామాలు చేసి యమనియమాది అన్నీ కూడా ఆ యోగశాస్త్రంలో చెప్పిన ప్రకారం చేస్తే కనపడవచ్చు కనపడకపోవచ్చు, కాబట్టి అది కూడా మనకి కష్టమే. ఇక చివరిగా మిగిలింది ఏమిటి, అర్చావతారం. అర్చావతారం అంటే ఏమిటి, విగ్రహ రూపంలో ఉన్న స్వామిని. విగ్రహ రూపంలో ఉన్న స్వామి ఎవరికి ఏ విగ్రహంలో చాలా ప్రీతిగా ఉంటుందో, కొందరికి రాముల వారి విగ్రహాలు అంటే చాలా ఇష్టం, కొందరికి కృష్ణ పరమాత్మ అంటే ఇష్టం, కొందరికి వెంకటేశ్వర స్వామి వారు, ఇలా ఎవరికి ఏ విగ్రహంలో కావాలో ఆ విగ్రహంలో దర్శనమిస్తూ, వారు ఎంత పూజ చేస్తే అంత పూజను గ్రహిస్తూ, ఏ స్తోత్రం పలికితే ఆ స్తోత్రాన్ని వింటూ, వారి కోరికలన్నూ తీరుస్తూ ఉన్నటువంటి అవతారం ఏది, అర్చావతారం. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి పర వ్యూహ విభవ అంతర్యామి వీటి అన్నిటికంటే కూడా అర్చావతారమే గొప్పది. ఆశ్రణీయత్వే సులభం, మనం ఆశ్రయించడానికి మన ఇంట్లోనే ఉన్నారు, మన ఊళ్ళోనే ఉన్నారు, చక్కగా మన కాలంలోనే ఉన్నారు, అది సులభము. అర్చావతారం, అర్చావతారం అనేటువంటిది ఎంతో సులభమైనటువంటిది, సుఖమైనటువంటిది కదా. శ్రీమద్ వ్యోమన సీమ వాంగ్మనసయో సర్వేవతారా క్వచిత్ కాలే విశ్వజనీనమేతతిథి శ్రీరంగధామన్యథా ఆర్తస్వాగతికై కృపాకలుషితై ఆలోకితైరార్ద్రయన్నే విశ్వత్రాణ విమర్శనస్కలితయా నిద్రాసి జాగరీయయా. ఎవరి కోసమయ్యా ఇలా పడుకుని ఉన్నావు శ్రీరంగంలో, ఏ భక్తుడు నిన్ను పిలుస్తున్నాడు, ఎవరి కోసమని ఈ జాగరణ, ఎవరి కోసము ఈ నిద్ర అంటూ రకరకాల అనుభవాల్ని పంచిపెట్టేటువంటి ఓ శ్రీరంగనాథా, ఆహాహా నీవే నాకు శరణు అంటూ భక్తులు భావించేటువంటి ఈ అర్చావతార వైభవమే వైభవం. కాబట్టి మనం పలికేటువంటి మాటలు, మన విన్నపాలు, మన విజ్ఞప్తులు అర్చావతారం ముందు గనక విన్నవించినట్లయితే పరముదాకా వినపడతాయిటండి. రెండు చేతులు జోడించి ఆ పరమాత్మ సాన్నిధ్యానికి వెళ్ళి, స్వామి బద్ధేనాంజలిన నతేన శిరసా గాత్రై సరోమోద్గమై కంఠేన స్వర గద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం త్వచ్చరణారవిందయుగళ ధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం. ప్రభు ఈ రెండు చేతులు జోడిస్తున్నాను ఆనంద బాష్పాలతో, కంఠం అంతా గద్గద స్వరమైంది, పులకాంకురాలు వచ్చాయి, కృష్ణ వాసుదేవ పరాత్పర అని మన ఇంట్లో ఉన్నటువంటి మన స్వామి దగ్గర రెండు చేతులు ముకుళించి నమస్కారం చేస్తేట అది వైకుంఠం దాకా వెళ్ళిపోతుంది. అయితే మంచి స్వామివారి మీద భక్తి విశ్వాసాలతో ఆ అర్చామూర్తి దగ్గర ప్రణమించి చక్కనైనటువంటి అవకాశాన్ని, పరమాత్మతో దగ్గర సంబంధాన్ని, అవతార సంబంధాన్ని మనం పెట్టుకోవచ్చును సుమా అంటూ ఈ అర్చావతార వైభవాన్ని ఆళ్వార్లు తెలియజేస్తున్నారు. అర్చావతారం అందరికీ కూడా అనుకూలమైనటువంటి అవతారం. అర్చక పరాధీన స్మృతి, అర్చకుడు ఎక్కి వారు వశమై ఉంటారట. స్వామి ఇవాళ పెద్దగా పూజ చేయలేను, చిన్న అష్టోత్తరంతో చేస్తాను అంటే కూడా చిరునవ్వు, పెద్ద పూజ చేసినా చిరునవ్వే, లేదా పంచామృతాలతో చేస్తాను అంటే అది స్వీకరిస్తారు, లేదు స్వామి కేవలం మంచి తీర్థంతో దేవరవారికి మేము అభిషేకిస్తామంటే దాన్ని స్వీకరిస్తారు. ప్రతి దానిని కూడా సహిస్తూ ప్రేమతో
తీసుకునేటువంటి అవతారము ఏది అంటే అర్చావతారము. కాబట్టి పరవ్యూహ విభవ అంతర్యామి వాటి కన్నా కూడా అర్చావతారమే సౌలభ్యమని ఆళ్వార్లందరూ కూడా 108 దివ్య స్థలాల్లో వేంచేసి ఉన్న అర్చామూర్తులైనటువంటి శ్రీమన్నారాయణుడికి అనేక విధములైనటువంటి మంగళాశాసనాలు చేశారు. కాబట్టి అర్చావతార వైభవ ప్రతిపాదకమైనటువంటి ఈ 9వ పాశురము ఈ దశకంలో చాలా ముఖ్యమైనదిగా పెద్దలు ఇక్కడ వర్ణించారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం తంజమ్మాగియ తందై తాయోడు తాను మాయవయ్యల్లనాయ్ తాను మాయవయ్యల్లనాయ్ ఎంజం ఇల్లమరర్ కులముదల్ మూవర్ తమ్ముళ్ళుం அஞ்சி நீர் உலகத்துள்ளீர்கள் அவன் இவன் என்று கூழேமின் நெஞ்சினால் நினைப்பான் எவன் அவன் ஆகும் நீள் கடல் வண்ண ஆழ்வார் திருவடிகளே சரணம். கடல் வண்ண